అంటే మాస్టర్ గారు నాకు ఎక్కువ అంటే మీ ఇద్దరం కలిసి అయితే చేయలేదు నేను ఆయన పర్ఫార్మెన్స్ చూసినా ఆయన మనస్తత్వం ఆయన పర్సనల్గా కూడా తెలుసు నాకు యాక్చువల్గా ఆయన అంటే చాలా అప్పులు అయ్యారు అని తెలిసింది ఆ అప్పులు కావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒక డీలో ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తే డీ వాళ్ళు ఇచ్చేది ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్లో ఆ ఫిఫ్టీ థౌజండ్లో కంటెషన్ తీసుకోవాలా కొరియోగ్రాఫర్ తీసుకోవాలా వెనక డాన్సర్లను పెట్టుకోవాలా కాస్ట్యూమ్స్ వాళ్ళ రిహార్సల్స్కి వాళ్ళ లంచ్కి భోజనాలకి వాళ్ళు ఏటైనా బయట తిరగడానికి కూడా అదే ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు పెట్టుకోవాలి ఒక సాంగ్కి ఫిఫ్టీ థౌజండ్ ఇస్తే ఆ ఫిఫ్టీ థౌజండ్ కూడా పర్ఫార్మెన్స్ అయినా ఒక వన్ వీక్కో టూ వీక్స్కో వాళ్ళకి చెక్ బ్యాంక్లో పడుతుంది ఓకే దాంతోపాటు ఇప్పుడున్న టఫ్ కాంపిటీషన్లో వాళ్ళున్న ఉన్న కొరియోగ్రాఫర్లు అందరూ కూడా ఎవరికి తగ్గ డబ్బులు అంటే ఫిఫ్టీ థౌజండ్ కాకుండా కొంతమంది లక్ష కొంతమంది రెండు లక్షలు అట్లా పెట్టుకొని ఓన్గా ఎక్కువ డబ్బులు పెట్టుకొని కూడా చేస్తారనమాట అప్పుడు కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఈ యాభై వేలు పెడితేనే సరిపోవు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలని ఇరవై మంది డ్యాన్సలను పెట్టుకోవడం ముప్పై మంది డ్యాన్సాలను పెట్టుకోవడం వాళ్ళకి మంచి మంచి కాస్ట్యూమ్స్ వేయటం వల్ల ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయాలి మంచి పేరు రావాలని చెప్పి తాటే ఉంటుంది ఏ కొరియోగ్రాఫర్కైనా ఓకే గురించి ఆలోచించారు అప్పుడు అప్పుడు డబ్బుల గురించి ఆలోచించారు ఓన్లీ ఫేమ్ కావాలి ఆ సాంగ్ హిట్ కావాలి పేరు రావాలని అలా అప్పులు పాలే కానీ ఆయనకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మాస్టర్కి చాలా మంచివాడు మనస్త మంచి మనసు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఓన్లీ ఆయన ఇంకా పేరు తెచ్చుకోవాలి బాగా సాంగ్స్ హిట్టు కొట్టాలనే బాధే తప్ప అప్పులు చేసింది తప్ప ఆయనకు వేరే ఏం లేదు ఇంకోటి ఏంటంటే అసలు డీ ప్రోగ్రామ్ హిట్ కావడానికి కారణం ఇప్పుడు జడ్జెస్ కాదు యాంకరింగ్ కాదు అక్కడ ఉన్న డైరెక్టర్స్ కాదు ఒక కంటెస్టెంట్స్ ఒక కొరియోగ్రాఫర్సే అవునా అవునా కదా ఈ కంటెస్టెంట్స్ కొరియోగ్రాఫర్కి పేమెంట్ ఎందుకు తక్కువ ఇవ్వాలి అవునా కదా ఇప్పుడు జడ్జి ఉన్నాడు జడ్జి ఏం చేస్తాడు ఓన్లీ నోట్ల మాటలు చెప్పడమే యాంకరింగ్ నోట్ల మాటలు చెప్పడమే ఆ ప్రోగ్రామ్ హిట్ చేసేది ఎవరు కొరియోగ్రాఫర్స్ కంటెస్టెంట్స్ వాళ్ళ శిష్యులు కదా కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు వీళ్ళకి పేమెంట్ ఎందుకు తక్కువ ఇవ్వాలని నేను అడుగుతున్నా పేమెంట్ ఏదో వీళ్ళకే ఎక్కువ ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీ థౌజండ్లో వేయాలి రేపు ఏమొస్తుంది ఒక మొబైల్ రావట్లే అవునా కదా అందుకోసమే ఉన్న డ్యాన్సర్లలో కూడా ఎక్కువ ఈ జరగడానికి కారణం ఇంకోటి ఏంటంటే బయటకు వస్తే హైదరాబాద్లో బయట ఎటుపోయినా మినిమం ఫైవ్ థౌసండ్ ఎగిరిపోతాయి రోజు రోజు ఖర్చులు పెరుగుతున్నాయి కదా తగ్గట్లే అందుకోసం నేను ఏమంటున్నా అంటే ఇదివరకు కూడా నేను డీలో ఫైట్ చేసిందంటే తెలుగు వాళ్ళనే తీసుకోవాలా ఒక తెలుగు కొరియోగ్రాఫర్స్ అని తెలుగు డ్యాన్సర్లనే తీసుకోవాలని నేను అప్పుడు ఫైట్ చేశా ఇప్పుడు ఏంటంటే ఈ మాస్టర్ చనిపోయిన తర్వాత కూడా చాలా పేమెంట్స్ తక్కువ ఇస్తున్నారు ప్లీజ్ పేమెంట్ పెంచండి ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్లో కానీ డిలో కానీ ఇప్పుడు డి అనే టైటిల్ జబర్దస్త్ అనే టైటిల్ ఒకరికే పరిమితం కాదుగా అవునా డి అంటే డి రాజు మాస్టర్ డి రాజు ఆయనైనా ఇక డికి వేరే కోరియోగ్రాఫర్స్ లేరా చాలా మంది ఉన్నారు కదా మరి మరి ఎందుకు పెట్టుకోవట్లేదు జబర్దస్త్ అనగానే ఐఫర్ ఆది లేకపోతే ఇంకా ఎవరు ఇమానియల్ వీళ్ళకంటే తోపులు లేరా అదే అదే వీళ్ళు చేసే తప్ప ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకురండి ప్రోగ్రామ్ ఒకళ్ళకే అంకితం కాదు డి షో అనేది కానీ జబర్దస్త్ కానీ అదర్గా ప్రోగ్రామ్స్ అయినా కానీ వేరే వాళ్ళతో కూడా చేయాలి వీళ్ళే తోపులు వీళ్ళే అమ్మకడుపులోంచి పుట్టిరు వీళ్ళకే టాలెంట్ ఉంది వీళ్ళకే డ్యాన్స్ వచ్చి అనేది కాదు కావాల్సింది ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి చూడండి ఇంకోటి ఏంటంటే డి కొరియోగ్రఫర్ మణికంఠ గారు కూడా చెప్తున్నా మొత్తం బెంగళూరులో తీసుకుంటున్నాయన అది కాదు అందరినీ తీసుకోవాలా టాలెంట్ అనేది ప్రతి ఒక్కరు మొన్న అడిషన్ పెడితే రెండు వేల మంది మూడు వేల మంది వచ్చారు ఒక్కడైనా నువ్వు అడిషన్లో వచ్చిన నన్ను ఒక్కడైనా చూపించినవా లాస్ట్కి నీకు ఇష్టమైన తీసుకున్నాను అట్లాంటప్పుడు అడిషన్ కూడా ఎందుకు పెట్టాలా అదే ఏమైందంటే అడిషన్కి వచ్చినా కూడా నేను ఎన్నిసార్లు అడిషన్లో చేయాలా నేను ఎన్నిసార్లు అడిషన్ చేయాలని సూసైడ్ చేసుకుంటూ ఉంటారు నేను ఇంత అప్పు చేసినా అప్పులు ఎట్ట తీరాలని సూసైడ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అందుకోసం ఏమంటారు అంటే ఏం చేసినా ఏమున్నా కానీ జనాలకు ఉపయోగపడే టీవీ షోలు జనాలుగా ఉపయోగపడే ఆ షోలు పెట్టండి ఎన్నిసార్లు చూస్తారండి అదే కొరియోగ్రాఫర్ అదే డాన్స్ చేస్తుండే ఇదే కొరియోగ్రఫర్ ఇదే యాంకర్స్ ఇదే ఫనీలు చేస్తుండే ఎన్ని రోజులు అని చూస్తారు పది సంవత్సరాలు అవుతుంది అందుకోసం నేను ఏమంటున్నా అందరినీ మార్చేయని అంటున్నా అంటే వాళ్ళే మనుషులు కాదు కాండి చాలా మంది ఉన్నారు మంచి మంచి వాళ్ళు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో దునియా అందు టాలెంట్ ఉన్న వాళ్ళు దాని ఈ చికాకులు జరుగుతున్నాయి ఇప్పుడు ఇన్ని రోజులు తీసుకోకపోతే ఆయన ఇంకా ఇంకా పేరు రావాలి పేరు రావాలని అప్పులు చేస్తూనే ఉంటాడు అదే ఆ షోతో కంటిన్యూ ఎండ్ అయిన తర్వాత వేరే షోలు చేసుకొని బతుకుతాడు అదే చైతన్య మాస్టర్ అయితే చాలా మంచివాడు ఆయన లాస్ట్లో కూడా అన్నాడు డీలో డబ్బులు తక్కువ ఇస్తున్నారు జబర్దస్త్లో ఎక్కువ ఇస్తున్నారు అని ఆ మాట ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి పాపం అదేదో ఆయనకు అక్కడి నుంచి ఆయన ఫస్ట్ ఎపిసోడ్లోనే గెలిచిండో గెలలో తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటే ఈ జరగపోయేది ఇంకో చైతన్యం వస్తాడు ఇంకో సుధీర్ వస్తాడు ఇంకో బషీర్ మాస్టర్ వస్తాడు ఇంకో సత్య వస్తాడు ఇంకో ఇంకొక రాజు వస్తాడు అంటే రాజులు రావుడదా డిఎన్ఏ ప్రోగ్రామ్ వీళ్ళ పరిమితం కాదుగా అది నేను చెప్పేది అయితే అది చైతన్య గారి ఫ్యామిలీ తెలుసు ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ అయితే ఏం తెలియదు కానీ వాళ్ళైతే చాలా ఫూర్ ఫ్యామిలీస్ అండి చాలా ఫూర్ ఫ్యామిలీస్ కానీ నేను ఆయన మాట్లాడిన వీడియో చూస్తే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ కూడా హెచ్చులకు పోవద్దు దయచేసి ఎంతలో ఉంటే అంతలోనే తినండి ఆయన ఎంత ఆ వీడియో పెట్టిండంటే ఆల్రెడీ ఎంత బాత్తో పెట్టిండో నేను చూసా నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా పెట్టా చాలా బాధపడుతూ పెట్టిండు ఆ వీడియో చాలా అంటే చాలా బాధపడుతూ ఆ వీడియో పెట్టిండీ నాకైతే చాలా బాధ అనిపించింది ఆ మనిషి సగం చచ్చిపోయిన తర్వాతనే ఆ వీడియో పెట్టిండు అసలు సుసైడ్ చేసుకోవటం అంటే అది ఎంత డేర్ ఉండాలా చాలా డేర్ ఉండాలండి అది కూడా నెల్లూరులో ఏదో ఈవెంట్లో ఏదో బాధల ద్వారా పెట్టిండని తెలిసింది ఇంకా దానికి కూడా పూర్తి డీటెయిల్స్ తెలియదు ఏ కొరియోగ్రాఫర్ కూడా అట్లాంటి బాధ రావద్దు నేను సోషల్ మీడియాలో చెప్తా కూడా సూసైడ్ చేసుకొని లవ్ ఫెయిల్ అని చచ్చిపోయిన వాళ్ళు నా దృష్టిలో వేస్ట్ కాదు నా దృష్టిలో సూసైడ్ అనే మాట చేసుకునే వాళ్ళు నా దృష్టిలో వేస్ట్ కాళ్ళు ఎట్లాంటి వాడితోనే ఎదురుండి కొట్లాడవచ్చు ఎదురుండి కొట్లాడాలి ఏమైతే ఏం చేయలేరు ఎవరు కూడా ఎవడు అందరు బుట్టేది అమ్మ కడుపుల నుంచే అందరు బుట్టేది అక్కడి నుంచే అందరు తినేది అమ్మ చేతుల నుంచే వాడికి ఎంత ఉంటుందో మనకు అంతే ఉంటుంది ఎట్లాంటి ఓడతానని ఫైట్ చేసేంత దమ్ము ధైర్యం ఉండాలి అది అయితే ఆఖరిగా మీరు ఏంటంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఆఖరిగా మీరు ఇచ్చి సపోర్ట్ కానీ సందేశం కానీ ఎలా ఆ విషయం చెప్పండి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారనుకోండి అప్పుడున్న ఉల్లి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఫోన్ చేయబట్టి సగం నాశనమైందండి ఓన్లీ హ్యాండ్రాయిడ్ ఫోన్ చేయబట్టి సగం జీవితం నాశనమైంది దానివల్ల ఎన్ని కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి ఎన్ని ఖరాబ్ అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే చాలామంది ఆ ఫోన్ వల్ల బద్ధకంతో పనులకు లేక ఎవరి దగ్గర అప్పు ఎవరి దగ్గర తీసుకుందామా ఏంటి అట్లా అప్పుల పాలైపోయి పని కాక మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది అమ్మలు సంపాదించిన డబ్బులతోటి అబ్బులు సంపాదించిన డబ్బులతోటి తప్పులు చేయటం ఆ తప్పులు దొరికితే ఏం అర్థం కాక సూసైడ్ చేసుకోవటం నేను చెప్తున్నా కానీ నా దృష్టిలో ప్రేమ పేరుతోటి బాధ బతకలేక సూసైడ్ చేసుకున్న నా జీవితంలో వాడంత వేస్ట్ లో కూడా లేడిగా ఎందుకంటే ఒక మనిషి పుట్టుక అనేది గ్రేట్ నీకు అన్ని అవయవాలతో పుట్టడం ఇంకా గ్రేట్ అట్లాంటి అవయవాలతో పుట్టిన వాళ్ళు ఒక మైండ్లో ఉన్న ఆలోచనలతో డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక తోటి సెలబ్రిటీ వాళ్ళు వంద మంది ఉన్నారు అలా ఆలోచించాలి కానీ పిచ్చకుండా పిరికి మైండ్తో చచ్చిపోయిన వాళ్ళు నా జీవితంలో వేస్ట్ అండి ఎందుకంటే మనిషి సాధించాలనుకుంటే ఏదైనా అవుతుంది ఒక మనిషిని తొక్కాలని వంద మంది ఉంటారు కానీ ఆ తొక్కుంటా పోతుంటేనే లైఫ్ అనేది దొరుకుతుంది ఓకే బషీర్ మాస్టర్ గారు ఆఖరిగా ఈ చైతన్య గురించి ఏమని చెప్తారు ఆఖరిగా అంటే ఆయన పర్సనల్గా అయితే చాలా మంచి చూడండి నాకు రెండు మూడు సార్లు కలిసిన మల్లెమాల దగ్గర నాతో అయితే చాలా బాగా మాట్లాడారు మాస్టర్ మీరు చేసేటప్పుడు చాలా మంచి పర్ఫామెన్సెస్ ఉండే ఇప్పుడు మొత్తం అంతా పోటీ ఇంకోటి ఏంటంటే ఖర్చు ఎక్కువ వచ్చుడు తక్కువ ఖర్చు ఎక్కువ చాలా క్రిటికల్ కూడా ఉంది కానీ మంచి హార్డ్ వర్కరు అలాంటి మంచి హార్డ్ వర్కర్ ఇవాళ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అండి లాస్ట్ టైం కూడా అంతే ఇప్పుడు ఆటాలో చేసేటప్పుడు భరత్ మాస్టర్ కూడా సేమ్ సూసైడ్ చేసుకున్నారు అది లవ్ అఫేర్ తోటి అసలు ఈ సూసైడ్ అనేదే చాలా తప్పు ఎందుకంటే చైతన్య మాస్టర్ గారు నేను అనుకున్న అసలు చాలా మంచి కొరియోగ్రాఫర్ అవుతారు ఆయన సినిమా ఫీల్డ్ కానీ ఆయన నెక్స్ట్ సాంగ్స్ కూడా కొరియోగ్రాఫ్ చేస్తాడేమో అనుకున్నా అనుకోకుండా చాలా అండి థర్టీ ట్వంటీ సెవెన్ ఏజ్ ట్వంటీ సెవెన్ ఏజ్ అంటే థర్టీలో కూడా సినిమా కోరియోగ్రాఫర్ అయినా కానీ సూపర్ లైఫ్ కానీ అలాంటిది అంత పెద్ద డిసిషన్ ఎలా తీసుకున్నాడు అసలు ఎలా మనసు వచ్చిందో అని అది సరే దీనికి ఏంది ఇంకా కారణాలు అనేది కూడా ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపేర్స్లో ఇంకా తెలుస్తాయని చెప్పింది అది హోటల్లో చేసుకున్నాడు కాబట్టి ఇంకా దానికి ఏమన్నా ఉందా అనేది కానీ ఆ మాస్టర్ చనిపోవడం మాత్రం చాలా బాధకరం మంచి మంచి అండి గుడ్ పర్సన్ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని డీలో ఆ మాస్టరే చాలా చైతన్య మాస్టర్ గారు మీరు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలని స్ఫూర్తిగా కోరుతున్నా